ఈడీ నన్ను ముట్టుకుంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేసినట్లే, సిబిఐ అరెస్ట్ చేస్తే తెలంగాణ మహిళలను కించపరిచినట్లే. కొన్ని నెలల క్రితం కేసీఆర్ కూతురు కవిత ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇవి. తామేం చేసినా తెలంగాణ కోసమే, తామే తెలంగాణ, తమకేం జరిగినా తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిన్నట్లే. నిత్యం కేసీఆర్ కుటుంబం 24 ఏళ్లుగా ఇదే డ్రామా నడిపించింది. 10 ఏళ్ల అధికారంలో కుటుంబ పాలనలో అవినీతి అక్రమాలతో తెలంగాణను పీల్చి పిప్పి చేసింది. కేసీఆర్ చుట్టూ ఉన్న కోటరీ బంధువులు వేల కోట్ల రూపాయలు తెలంగాణ సంపదని కొట్టేశారు. ఇంత ఆధునిక సమాజంలో, టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో కూడా, ప్రజల్లో చైతన్యం ఉన్న ఈ సమయంలో లెక్క పక్క లేనంతగా దోచేశారు. తెలంగాణలో వందల వేల ఎకరాలను కేసీఆర్ కుటుంబం రకరకాలుగా కబ్జా పెట్టింది. చివరికి 10 ఏళ్లకు ఆ దరిద్రాన్ని తెలంగాణ ప్రజలు వదిలించుకున్నారు. ఐఫోన్ షాప్ ఓపెనింగ్ కి వెళ్లి చొరవగా ఐఫోన్ ఎత్తుకొచ్చిన కేసీఆర్ కూతురు కవిత బతుకమ్మలతోనూ, తెలంగాణ జాగృతి ప్రదర్శనలతోనూ తానే తెలంగాణ తల్లి అన్నంతగా బిల్డప్ ఇచ్చారు. అద్దె ఇంట్లో ఉన్న కవిత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 200 కోట్ల విలువైన ఇంటిని బంజారా హిల్స్ లో కట్టుకోగలిగింది. చేతికి 1 కోటి రూపాయల గడియారం పెట్టుకోగలిగింది. ఇక వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ బిజినెస్లు, రకరకాల డీల్స్, దందాలు, పంచాయతీలు, ఒకటి కాదు దుబాయ్ లో ఇల్లు కూడా కొనుక్కుంది. అమెరికాలో కూడా తెలంగాణ డబ్బులతో ఆస్తులు సంపాదించింది. అదేంటంటే, ఏం తెలంగాణ వాళ్ళు సంపాదించుకోకూడదా, వ్యాపారాలు చేసుకోకూడదా అని ప్రశ్నించేది. జస్ట్ తెలంగాణ సెంటిమెంట్తో ఏకంగా తెలంగాణ సమాజాన్ని పీల్చి పిప్పి చేసింది కేసీఆర్ కుటుంబం. అక్రమార్జన మాత్రమే కాదు, దానికి మించిన అహంకారం, రాచరిక పోకడలు, అంతా ఇంతా కాదు ఆ విరగబాటుతనం. ఎంపీగా పోటీ చేసి గెలిచి ఢిల్లీలో కవిత చేసిన షో అలాంటి ఇలాంటిది కాదు. ఎన్నికల్లో నిజామాబాద్లో ఓడిపోగానే నిస్సిగ్గుగా కేసీఆర్ కూతురికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాడు. తానేం చేసినా తెలంగాణలో అడిగేవాడే లేడు అనుకున్నాడు. తండ్రి, అన్న, బావ వెన్నుదన్నులతో కవిత చెలరేగిపోయింది. తెలంగాణకు సీఎం కూడా అయిపోదామని కలలు కంది. కవిత అవినీతి సామ్రాజ్యం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు పాకింది. దాని ఫలితమే లిక్కర్ స్కామ్, చివరికి కవిత అరెస్ట్. కవిత అరెస్ట్ అయితే తెలంగాణ కదిలిపోద్దని అంతా అనుకున్నారు. 4 కోట్ల తెలంగాణ జనం రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తారని భావించింది కేసీఆర్ కుటుంబం. భూకంపం పుట్టిస్తాను అనుకున్నాడు కేసీఆర్. జనం అంతా రోడ్లపైకి వచ్చి కవిత వెళ్లే పోలీస్ వాహనాన్ని అడ్డుకుంటారని భావించాడు కేటీఆర్. ఏమీ జరగలేదు. కవిత అరెస్ట్ ను టీవీలో చూసిన జనం భోజనాలు చేశారు, ఎంటర్టైన్మెంట్ టీవీలు చూశారు, ఓటీటీలో సినిమాలు చూశారు, రాత్రి ప్రశాంతంగా పడుకున్నారు. అంతకంటే ప్రశాంతంగా తెల్లారింది. ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు, ఆత్మహత్యలు చేసుకోలేదు, కిరసనాయిల డబ్బాలతో జనం రోడ్డెక్కలేదు, షాపులు బంద్ చేయనేలేదు, బీఆర్ఎస్ బంద్కు పిలుపునిచ్చినా జనం ఏమీ పట్టించుకోలేదు. రోజూ కన్నా జనం రోడ్లపై ఎక్కువగా కనిపించారు. కేసీఆర్ కుటుంబం మాత్రమే ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడాలో వ్యూహాలు రచిస్తోంది. కనీసం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కూడా అసలు కవిత అరెస్ట్తో తనకేమీ సంబంధం లేనట్లే ఉన్నారు. నిన్నటి వరకు పొగడ్తలతో భజనలు చేసిన వాళ్ళు, పల్లకీలు మోసిన వాళ్ళు, బొకేలు ఇచ్చిన వాళ్ళు, శాలువాలు కప్పిన వాళ్ళు, వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారో ఇప్పుడు. అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్కు తెలుస్తోంది తన విలువేంటో. తెలంగాణ సెంటిమెంట్ పేరుతో 24 ఏళ్లుగా జనాన్ని అన్ని రకాలుగా మోసం చేయగలిగిన కేసీఆర్, అదే జనం ఇప్పుడు నిశ్శబ్దంగా తన పతనాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూస్తున్నాడు. ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మొన్నటి ఎన్నికల్లో గెలుచుంటే దేశం మొత్తం అగ్గి పుట్టించేవాడిని. నిజమే, కాళ్ళు లేనోడు నేను లెగిస్తే మనిషిని కాదన్నాడట. ఇప్పుడు పుట్టించొచ్చుగా అగ్గి, కేసీఆర్ దగ్గర ఏమైనా ఆస్తులు తక్కువ ఉన్నాయా? తెలుగు సాహిత్యం చదివిన కేసీఆర్ దాంతోపాటు చరిత్ర కూడా చదువుకుని ఉంటే ఇంకా బాగుండేది. రాజ్యాలు, రాజ్యాధికారాలు ఎలా కూలిపోయాయో, మట్టిలో కలిసిపోయాయో కేసీఆర్కు తెలిసొచ్చేది. కవిత మాత్రమే కాదు, రేపు కేటీఆర్ అరెస్ట్ అయినా, సంతోష్రావును జైల్లో పెట్టినా, హరీష్ రావు పార్టీ మారినా భూకంపాలు రావు, తెలంగాణ తగలబడిపోదు.